కర్ణాటక ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత తెలంగాణ బీజేపీలో వణుకు మొదలైందా నిన్న మొన్నిటి వరకు తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమని చెప్పుకున్న పార్టీ ఇప్పుడు మూగబోయిందా ఆ పార్టీలో నేతల మధ్య సైలెంట్ వార్ నడుస్తుందా అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు కర్ణాటక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఘోరంగా తయారైంది సొంత పార్టీలోనే నేతల మధ్య కుమ్మలాటలు జరుగుతున్నాయి బయటకు ఒప్పుకోకపోయినా ప్రస్తుతం దీనిపైనే రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతున్నాయి తెలంగాణ బీజేపీ కొంతకాలంగా రెండు వర్గాలుగా చీలిపోయిన సంగతి తెలిసిందే కోర్ హిందుత్వ సపోర్టర్స్ ఒకవైపు కొత్తగా పార్టీలోకి వలస వచ్చిన నేతలు మరోవైపు ఉన్నారు బీజేపీలో విభేదాలు తారాస్థాయిలో ఉన్నప్పటికీ ఎవరూ ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేసుకోలేదు ఢిల్లీ నుండి బడా నేతలు వచ్చినా పార్టీలోని కుమ్ములాటల గురించి చర్చించుకోలేదు కానీ రీసెంట్గా ఈటల ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే కేవలం ఈటల ఒకరే కాకుండా తెలంగాణ బీజేపీలోని మరో నలుగురు నేతలు కూడా ఆయన వెంట వెళ్లారు ఢిల్లీకి వెళ్లిన ఐదుగురు నేతలు బండి సంజయ్ని పార్టీ అధ్యక్ష పదవి నుంచి అర్జెంటుగా దింపేయాలని డిమాండ్ చేశారన్నది సమాచారం ఇక మరోవైపు అధిష్టానం ముందు కొన్ని డిమాండ్లను కూడా నేతలు ఉంచినట్లు తెలుస్తోంది బండి సంజయ్ కేసీఆర్ కు సరితూగడని నేతలు అధిష్టానానికి చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం అంతేకాకుండా బండి సంజయ్ ని దింపేసి అధ్యక్ష స్థానంలో ఈటలను దించాలని సూచించినట్లు తెలుస్తోంది ఇక దాంతో పాటు తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ బీజేపీ వార్తల్లో ఉండాలంటే ఢిల్లీ లిక్కర్స్ క్యాంప్ ఘటనలో ఎమ్మెల్సీ కవితను వీలైనంత త్వరగా అరెస్ట్ చేయాలని కూడా అధిష్టానానికి నేతలు సలహా ఇచ్చినట్లు సమాచారం ఇక ఇటీవల కరీంనగర్లో హిందూ ఏక్తా యాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే బండి సంజయ్ ఆధ్వర్యంలో ఈ యాత్ర జరిగింది అయితే ఈ యాత్ర బిస్కెట్ అయిందని నేతలు హైకమాండ్ దగ్గర చెప్పారట ఈ అంశాలతో పాటు తెలంగాణలో బీజేపీ పరిస్థితిని అధిష్టానానికి కండ్లకు కట్టినట్టుగా వివరించారట తెలంగాణలో బీజేపీ ఏమాత్రం బలోపేతం కావడం లేదని ఈటల పెద్దలకు వివరించారట ఎక్కడికి వెళ్లినా మతపరమైన కామెంట్లతో ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తే మొదటికే మోసం వస్తుందని చెప్పాట తెలంగాణలో సెక్యులర్ భావాలు కలిగిన ప్రజలు ఎక్కువగా ఉంటారు అర్బన్ ఏరియాల్లో ఇప్పటికే బీజేపీ హిందుత్వ ఎజెండాలపై విముఖత పెరిగిపోయింది మరోవైపు రూరల్ ఏరియాల్లో బీజేపీకి అసలు పట్టేలేదు ఈ విషయాన్ని ఈటల షాకు వివరించారని తెలుస్తోంది హైదరాబాద్ పేరు మారుస్తాం మసీదులను కూలగొడతాం ముస్లిం కోటాలను రద్దు చేస్తామంటూ చేసే కామెంట్లు బీజేపీకి మైలేజ్ని తీసుకురాకపోగా ఉన్న మైలేజ్ని కూడా పోగొడతాయి అని ఈటల వివరించినట్లు సమాచారం ఇక రాబోయే ఎన్నికల్లో హిందుత్వాన్ని పక్కన పెట్టి అభివృద్ధి గురించి ప్రచారం చేయాలని ఈటల అమిత్ షాకు సూచించినట్లు తెలుస్తోంది ఇప్పటికే కర్ణాటకలో హిందుత్వ ఎజెండాతో బీజేపీ ముందుకు వెళ్లి బొక్కబోర్ల పడ్డ సంగతి తెలిసిందే కాదే విధంగా పార్టీ సీనియర్ అయిన బండిని బర్తరఫ్ చేయడం కూడా ఇప్పుడు బీజేపీకి పెద్ద సవాల్గా మారింది